వైవై సుబ్బారెడ్డి తిరుమలకు వచ్చి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా చెప్తున్నాడు. నేను తప్పు చేయలేదని చెప్తున్నాడు ఆయన. అంటే దీనికి ఇప్పుడు సిద్ధమా? నేను ఇక్కడనే ఉన్నా, నేను ఇక్కడనే ఉన్నా. రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి ఇంక? అంటే ఇంక గ్రిప్ లేదా? ఈ యోగం ఉన్నప్పుడు ఆయన తెలియదా ఏం జరిగిందో? ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో? అవుతే ఏముంది ఒక 5,000 పెంచుదాం, అవుతే ఏముంది 10,000 పెంచుదాం ఫీ, అవుతే ఏముంది 15,000 పెంచుదాం అన్నాడు. అంటే ఎంత అహంకారంగా వివరించారండి. అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా? దర్శనం చేసుకోకూడదా? అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానిక? ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, మీడియా మిత్రులు అందరి దగ్గర ఉంది ఆ వీడియో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అది చెప్పింది అవునా కాదా? ఎస్, నేను తిరుపతిలో ఉన్నా, రాండి. నేను ప్రమాణం చేశాను, నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత నేను భయపడాలండి? చాలా క్లారిటీగా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు. ఆనాడు ప్రత్యేకంగా నా పైన, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు. దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని. ఏమైంది స్వామి అది? 5 సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా? అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడతాం మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. వైవై సుబ్బారెడ్డి తిరుమలకు వచ్చి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా చెప్తున్నాడు. నేను తప్పు చేయలేదని చెప్తున్నాడు. ఇప్పుడు సిద్ధమా? నేను ఇక్కడనే ఉన్నా, నేను ఇక్కడనే ఉన్నా. రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి ఇంక? అంటే ఇంక గ్రిప్ లేదా? ఈ యోగం ఉన్నప్పుడు ఆయన తెలియదా ఏం జరిగిందో? ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో? అవుతే ఏముంది ఒక 5,000 పెంచుదాం, అవుతే ఏముంది 10,000 పెంచుదాం ఫీ, అవుతే ఏముంది 15,000 పెంచుదాం అన్నాడు. అంటే ఎంత అహంకారంగా వివరించారండి. అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా? దర్శనం చేసుకోకూడదా? అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానిక? ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, మీడియా మిత్రులు అందరి దగ్గర ఉంది ఆ వీడియో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అది చెప్పింది అవునా కాదా? ఎస్, నేను తిరుపతిలో ఉన్నా, రాండి. నేను ప్రమాణం చేశాను, నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత నేను భయపడాలండి. చాలా క్లారిటీగా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు. ఆనాడు ప్రత్యేకంగా నా పైన, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు. దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని. ఏమైంది స్వామి అది? 5 సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా? అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడతాం మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను.